మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో టాలీవుడ్ ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం జరిపిన చర్చలు ఫలించాయనే వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా టాలీవుడ్ ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం లభించిందని ఆ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలకు అదనపు షోలు, అదనపు టికెట్ రేట్స్ ని ప్రభుత్వం నిరాకరించడం, రెగ్యులర్ టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించడం, టికెట్స్ ని ఆన్లైన్లో విక్రయించడంతో సమస్య జటిలంగా మారిన విషయం తెలిసిందే. ఈ విధానాలను రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా తొలుత పవన్ కళ్యాణ్ విమర్శించాడు. సినీ ప్రముఖులందరూ స్పందించాలని కోరాడు, కానీ ఎవరూ స్పందించలేదు. హీరో నాని మాత్రమే పవన్ కి సపోర్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత సినిమాల విడుదల సందర్భంలో ప్రాక్టికల్ గా ఇబ్బందులను ఎదుర్కొన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ప్రభుత్వ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేయడం ప్రారంభించారు. సినిమాలు హిట్ రేంజ్ కి చేరుకున్నా ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉన్న టికెట్ రేట్స్ ఫలితంగా లాభాలు పొందలేని దుస్థితిని సినీ పరిశ్రమ ఎదుర్కొంటుంది. ఇందుకు పుష్ప చిత్రం ఒక ఉదాహరణ. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో నష్టాల పాలవుతున్నామంటూ కొందరు ఎగ్జిబిటర్స్ థియేటర్స్ ని మూసేశారు. రిలీజ్ కి రెడీ అయిన అనేక భారీ చిత్రాలు నష్ట భయంతో వెనకడుగు వేస్తున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, నారాయణమూర్తి, రాజమౌళి, అలీ, పోసాని, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి తదితర సినీ ప్రముఖులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్లు కాకుండా కేవలం చిత్ర నిర్మాణంపై 100 కోట్లు ఖర్చైన వాటిని భారీ చిత్రాలుగా పరిగణిస్తామని చెప్పారు. మాటికి మాత్రమే రిలీజ్ అయిన మొదటి వారం పాటు అదనపు టికెట్ రేట్స్ కి అనుమతిస్తామని ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. RRR, రాధేశ్యామ్ చిత్రాలకు మాత్రమే వెసులుబాటు ఇస్తారని, భీమ్లా నాయక్కి ఎలాంటి వెసులుబాటు ఇవ్వరని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసి ఎన్నికల్లో బలహీనపరిచేందుకు ఇదంతా చేస్తున్నారని ఫ్యాన్స్ వాపోతున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.